బీఎల్ఏ డ్యూటీల నుండి తమను మినహాయించాలని డిమాండ్ చేస్తూ సీఏటీయు పల్నాడు ఏరియా కార్యదర్శి ఏపూరి గోపాలరావు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పిడుగురాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పిడుగురాల తహసీల్దార్ కె రవిబాబుతో పాటు మున్సిపల్ కమిషనర్ కాసు శివరామిరెడ్డి, చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావుకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు డేగల శాంతమణి, ఆనందకుమారి, జయశ్రీ, సుందర్మ జ్యోతి, దుర్గా, శైలజ, రాణి, హసీనా, పీర్ మహాబ్ది తదితరులు పాల్గొన్నారు. ఏఆర్ఓస్ని, పంచాయతీ సెక్రటరీస్ని, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, ఏఎన్ఎంని, డిఫరెంట్ మన ఏరియాలో అవైలబుల్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఆల్వేజ్ మొత్తం కూడా అపాయింట్మెంట్ చేసుకోమని మనకు స్పష్టమైన ఆదేశాలు. మనం మనకే ఫస్ట్ విషయం అంటే కలెక్టర్ గారు ఎక్సలెంట్గా చేశారు అనే ఒక విషయం చేశారు. మీకు ఆర్టీఓ గారు వాస్తవంగా ఇది అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక మంచిగా ఒక మంచి వాతావరణం, ఒక చిన్న మనం మొదలు పెట్టాం. మనకు వచ్చింది 4వ తారీఖు నుంచి చేస్తున్నా. ఈలోపు డిలీషన్ లిస్ట్ రాబట్టి మనకి ఇది పద్దెనిమిది దయచేసి అలాంటి ఏమనుకోకూడదు. ఆ కొద్ది వరకు మనకు తగ్గుద్ది వరకు అవునా కదా, ఇంకా వాళ్ళు ఫలానా ఉన్నారో లేరని వాళ్ళే చెప్తారు కొంతవరకు. కానీ వీళ్ళు ఇంకా ఇంతవరకు ఏ పార్టీ కూడా బీఎల్ఏస్ని అపాయింట్ చేయలేం మనకు. అది అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్న నాయకులు ఎవరైతే టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీ సిపిఐసిపి అందరూ కూడా బీఎల్ఏని అపాయింట్మెంట్ చేయడం ఇచ్చి పోలీస్ స్టేషన్కి డిపార్ట్మెంట్ నుంచి అంగన్వాడీలో అదన పనులు అవధి అప్పగించరాదని మా కాగితం ఉందండి మాకు స్పష్టంగా. అది కొంచెం గోపాల్ ఎలక్షన్ కమిషన్ మీరు ఇప్పుడు వచ్చి ఎక్కడ సార్ ఎలక్షన్ కమిషన్ ఉంది అనేది ఐసీడీఎస్ తెలియదా? అనుకుంటాము వాళ్ళు అపాయింట్ చేసే అధికారము ఈఆర్ఓకి ఉంటుంది. దాంట్లో ఇదేం కాదు, మేము ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అన్ని కాన్స్టిట్యూన్సీలు చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఏ ఏరియా అంగన్వాడీ టీచర్ ఆ ఏరియా బియల్ బాగు ఉంటే ఇది అయిపోయినాక ఈ ట్రిప్ క్లోజ్ చేయండి, ఒకటి రెండు రోజులు క్లోజ్ అయిపోద్ది ఏనండి చెప్పేదేనమ్మా. ఏంటంటే ఆర్థిక సస్పెండ్ చేస్తా, క్యాష్ ఇంతవరకు ఒక్క ప్రమాదం సస్పెండ్ చేయలేదు. ఉద్యోగం ఇంకా గోపాలరావు ఊరు పట్టాల ఎవరికి అవసరం అంతకంటే లేదు. ఇది ఒకటి గట్టెక్కిస్తే మేము నీట్గా అపాయింట్ చేసుకోవడం ఏం చేయాలని చేస్తాం. ఈలోపు ఏ ఏరియా టీచర్కి ఆ ఏరియా డ్యూటీ ఈసారి స్టూడెంట్ ఎలక్షన్ కమిషన్ రాస్తారు, వాళ్ళు సెంట్రల్కి రాస్తారు. ఏ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నేను రికమెండ్ చేసుకుంటే మా పిల్లల ముందు నన్ను అడిగారు సార్ ఆ మాట. మేమేం చేయాలి దానికి, నేనే సమాధానం చెప్పాలి నా పిల్లల ముందు.